కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 4వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని బుట్ట రంగయ్య వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బుట్ట రంగయ్య అన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులు కే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తానన్నారు. కర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్ట శారదమ్మ తనకు మద్దతుగా ఉందన్నారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు వింటూ 4వ వార్డులో ఆయన ముమ్మరంగా ప్రచారం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, కాసింబి, యూసఫ్ పాల్గొన్నారు. ఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయిన నేను బుట్టరంగారు నేను 4వ వార్డు ప్రచార నిమిత్తం ఈరోజు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఈరోజు 100 నుంచి 150 రూపాయల దాకా డబ్బులు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఓటర్లు ఈరోజు సంతోషం వెలిగిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి మేము ఓట్లు వేస్తామని చెప్పి ఘంటాపదంగా వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. అది మాకు ఎంతో తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఈ వార్డే కాదు, ఈరోజు చెన్నకేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికలు మొత్తం 34 వార్డులు కూడా మేము ఏకగ్రీవంగా గెలుచుకుంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ పేరు? మా పేరు బుట్టరంగయ్య, 4వ వార్డు అభ్యర్థి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృణి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుట్ట శారదమ్మ గారు కూడా పాల్గొన్నారు. వారు కూడా ఎన్నికల నిమిత్తం ప్రచారంలో విస్తృతంగా పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా పనిచేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటాను. రావాలని మేము అంతా ప్రచారం చేస్తున్నాం.